హాయ్ హలో వెల్కమ్ టు జిఎన్ఎన్ ఫిలిం దాబా. ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జిఎన్ఎన్ ఫిలిం దాబా. మీరా జాస్మిన్ ఆ నవ్వుని ఆ అందాలని తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు. చేసినవి కొన్ని సినిమాల్లో అయినా తెలుగు ప్రేక్షకులకి మాత్రం ఎంతో కాలం గుర్తుండిపోయింది. తెలుగు తమిళ మలయాళీ చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న హీరోయిన్ మీరా జాస్మిన్ 2014లో దుబాయ్లో ఇంజనీర్గా పనిచేస్తున్న అనిల్ జాన్ టైటాస్ను వివాహం చేసుకుంది. తర్వాత వీరిద్దరూ మనస్పర్ధలతో విడిపోయిన సంగతి తెలిసిందే. ఇక వ్యక్తిగత కారణాలతో సినీ రంగానికి దూరమైన మీరా జాస్మిన్ ఇప్పుడు వెండితెరపై రీఎంట్రీ ఇవ్వనున్నట్లుగా టాక్ వినిపిస్తుంది. తెలుగులో గుడుంబా శంకర్, పందెంకొడి, భద్ర, అమ్మాయి బాగుంది, బంగారు బాబు సినిమాలతో మంచి గుర్తింపును తెచ్చుకుంది. అయితే 2013లో మోక్ష అనే సినిమా చేసింది. ఆ తర్వాత కొన్ని తమిళ సినిమాలు, మలయాళం సినిమాలు చేసి మూవీస్కి గుడ్ బై చెప్పేసింది. అయితే రీసెంట్గా ఇప్పుడు ప్రముఖ మలయాళీ దర్శకుడు సత్యన్ అంతికాడు జయరాం ప్రధాన పాత్రధారిగా ఓ సినిమాను తెరకెక్కించడానికి సిద్ధమయ్యాడు. ఇందులో హీరోయిన్గా మీరా జాస్మిన్ నటిస్తుందని టాక్. ఈ విషయాన్ని ఆయనే తన ఫేస్బుక్ ద్వారా తెలియచేశారు. జూలైలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. అంతేకాదు హీరో విశాల్తో కలిసి మరోసారి నటించేందుకు కూడా రెడీ అయిందంట మీరా జాస్మిన్. విశాల్ నటిస్తున్న తుప్పారి వాలెంట్ 2 అంటే తెలుగులో డిటెక్టివ్ 2లో నటించే అవకాశం ఉందని కూడా కాలీవుడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. పందెంకొడి సినిమాతో విశాల్ అండ్ మీరా జాస్మిన్ జోడి ఎంతటి సూపర్ హిట్ పేరు అయిందో అందరికీ తెలిసిందే. మరోసారి వీరిద్దరి కాంబినేషన్ అంటే ఖచ్చితంగా సినిమాపై అంచనాలు పెరిగిపోతాయి. అందుకే ఈ సినిమాలో మీరా జాస్మిన్ ని తీసుకుంటున్నారని చెప్తున్నారు. మరిన్ని ఫిలిం అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు జిఎన్ఎన్ ఫిలిం దాబా. హాయ్, ఇట్స్ మీ మాధవీలత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు GNN TV.